మల్కాజ్గిరి లోక్సభ స్థానం ఇప్పుడు అన్ని పార్టీలోనూ ఈ స్థానం తీవ్ర పోటీ నెలకొంది. అయితే బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎంపీ స్థానం ఆశిస్తున్నట్లు సమాచారం. ఇటీవల మల్లారెడ్డి సైతం తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ సీటు అడిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ పార్లమెంట్ పరిధిలోనే మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్, ఆయన అల్లుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గతంలో మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి ఎంపీగా కూడా గెలిచారు. ఈ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు భద్రారెడ్డిని ముగ్గులోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే పార్టీలోకి భద్రారెడ్డి తండ్రి మల్లారెడ్డి, బావ మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీలో చేరే అవకాశాలుంటాయని కాంగ్రెస్ వర్గాల ఆలోచనగా ఉంది. దీంతో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసేందుకు మార్గం సుగమమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు లెక్కేస్తున్నారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి అంటే తెలంగాణలో ఈ మధ్య కాలంలో 2023 ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికలకు ఇప్పుడు తెలంగాణ సిద్ధమవుతోంది. అటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ప్రస్తుతానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. సో ఒక త్రిముఖ పోరులా కనిపిస్తున్నా గానీ మల్కాజ్గిరి స్థానం మాత్రం చాలా కీలకంగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మల్కాజ్గిరి స్థానం మీదుగా సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి అటు కేటీఆర్ గాని ఇటు రేవంత్ రెడ్డి గాని. ఎందుకంటే రేవంత్ రెడ్డి సిట్టింగ్ నియోజకవర్గం, అది మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఆ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి కొడంగల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన అంటే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఓవరాల్ గా అది కాంగ్రెస్ పార్టీ సీటు. గతంలో చూసుకుంటే కనుక అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీటు. గతంలో మల్లారెడ్డి అక్కడ ఎంపీగా ఉన్నారు. సో ఆ తర్వాత ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి అవసరం చేసుకుంది. సో ఇప్పుడు మల్కాజ్గిరి దేశంలో కూడా సంచలనంగా మారింది, హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజుల నుంచి కొన్ని ఊహాగానాలు వినిపించాయి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించాలంటూ కూడా కొన్ని ఊహాగానాలు వినిపించాయి. సరే, ఆ వార్తలకు చెక్ పెడుతూ రాజ్యసభ నుంచి సోనియా గాంధీ అటు అంటే రాజ్యసభకి వెళ్తున్నా గానీ ఓవరాల్ గా ఇప్పుడు మల్కాజ్గిరి స్థానం మాత్రం చాలా ప్రత్యేకత సంతరించుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అది చాలా పెద్ద నియోజకవర్గం, ఆసియాలోనే పెద్ద నియోజకవర్గం, భారతదేశంలో కూడా అత్యంత పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి స్థానం, లోక్సభ స్థానం. సో ఈ స్థానానికి వచ్చేసరికి ఇప్పుడు పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఈ పోటీకి అటు ముఖ్యమంత్రిని పోటీ చేయమంటూ రేవంత్ కేటీఆర్ సవాల్ విసరడం జరిగింది. నేను సిరిసిల్లలో నా పదవికి రాజీనామా చేస్తా, కొడంగల్లో నువ్వు రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, మల్కాజ్గిరిలో కొట్లాడుకుందాం అంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ఒక మాటల యుద్ధం కూడా జరిగింది. సరే, ఈ అంశం ఎంత ఇట్లా ఉంటే కనుక ఇప్పుడు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిలబెట్టబోతోంది, ఎవరిని అక్కడ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపబోతోంది అన్నది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మల్కాజ్గిరి పైన భారతీయ జనతా పార్టీ కన్నేసింది. భారతీయ జనతా పార్టీలో ఉద్దండులు మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రముఖంగా అక్కడ 3 పేర్లు వినిపిస్తున్నాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మల్క కౌరయ్య పేరు వినిపిస్తోంది. అట్లాగే ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో అంటే ఆయన ఓటమి పాలైన తర్వాత అంటే సొంత జిల్లా కరీంనగర్ అయినా కానీ అక్కడ కరీంనగర్ లో బండి సంజయ్ సిట్టింగ్ గా ఉన్నారు కాబట్టి సో అక్కడ కాకుండా ఈసారి మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం ఉన్నటువంటి ఉద్దేశంలో ఈటల రాజేందర్ ఉన్నారు. మరొక వైపు ఈటల రాజేందర్ కొంత బీసీ కార్డు ఉంది. గతంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే అక్కడ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటూ కూడా బీజేపీ ప్రకటించినటువంటి నేపథ్యంలో అటు ఈటల రాజేందర్ పేరు వినిపిస్తోంది. ఇటువైపు మరీ ముఖ్యంగా మురళీధర్రావు పేరు, పి మురళీధర్రావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. పి మురళీధర్రావు భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి నాయకులు, జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్నటువంటి నాయకులు. ఇప్పటివరకు ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కానీ ఈసారి మల్కాజ్గిరి స్థానం ఆశిస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీలో ఈ కన్ఫ్యూజన్ ఉన్నటువంటి క్రమం. ఇక కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంలో ఎవరిని నిలబెట్టబోతున్నారు అన్నటువంటి ప్రశ్నలు చాలా వినిపిస్తున్నటువంటి క్రమంలో కొన్ని లీకులు, కొన్ని హింట్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి బయటకు వస్తున్నాయి. చామకూర మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, సో గతంలో మంత్రిగా లేబర్ శాఖ మంత్రిగా పనిచేశారు, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు బీఆర్ఎస్ పార్టీలో. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆయన ఎమ్మెల్యే గెలవడం జరిగింది. మరోవైపు ఆయన గతంలో ఎంపీగా కూడా అదే నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే ఉన్నారు. ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే కూడా మర్రి రాజశేఖర్ రెడ్డి స్వయాన అంటే మాజీ మంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే
మల్లారెడ్డి, అల్లుడు ప్రస్తుతానికి మల్లికార్జుగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఈ స్థానం వీళ్ళదే కాబట్టి, గతం నుంచి వీళ్ళదే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డిని ఇక్కడి నుంచి దింపే ఆలోచనలు ఏమైనా చేస్తున్నాయా అన్నది మాత్రం ప్రధానంగా రాజకీయ వర్గంలో వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే, ఎందుకంటే మల్లికార్జుగిరి పెద్ద నియోజకవర్గం, మరొక వైపు ఆర్థికంగా కూడా చాలా బలమైనటువంటి వ్యక్తులు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రాజశేఖర రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, అట్ ది సేమ్ టైం మల్లారెడ్డి కూడా ఆ ప్రాంతంలో గత ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం నుంచి ఆ సెగ్మెంట్ లో ఎంపీగా చేసినటువంటి వ్యక్తి. అదే నియోజకవర్గంలో అంటే ఆ నియోజకవర్గంలోనే మేడ్చల్లోనే ఆ సెగ్మెంట్లోనే ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సో భద్రారెడ్డిని ప్రస్తుతానికి ఆయన మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా కొనసాగుతున్నారు. ఇజ్ అంటే ఆయన బేసికల్లీ ఆయన డాక్టర్. సో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, కొడుకు కానీ, కోడలు కానీ, అల్లుడు కానీ, వీళ్ళంతా ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, డాక్టర్లుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి, సో ఆర్థికంగా కూడా బలమైనటువంటి వ్యక్తులు. సో ఇట్లాంటి వ్యక్తి గతం అంటే ఈ జిల్లా పైన పట్టున్నటువంటి వ్యక్తి కాబట్టి భద్రారెడ్డికి టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి వినిపిస్తున్నటువంటి ఒక సమాచారం. ఒకవేళ అదే జరిగితే గనక కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే గతంలో మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి యుద్ధ వాతావరణం జరిగింది మనకు తెలుసు. మల్లారెడ్డికి తొడగొడుతూ సవాల్ విసిరింది కూడా మనం చూసాం రేవంత్ రెడ్డిని, అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళు అధికారంలో ఉన్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ మల్లారెడ్డి నేరుగా ప్రశ్నించినటువంటి సందర్భాలు లేవు, రేవంత్ రెడ్డి ఎక్కడ నేరుగా క్వశ్చన్ చేసింది లేదు. సో రాజకీయాల్లో అవన్నీ కామన్, మేము ఫ్రెండ్సే అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం. ఈ ఫ్రెండ్స్ అన్నదానికి మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే గనక వీళ్ళిద్దరూ టీడీపీ గూటికి చెందినటువంటి వ్యక్తులే, తెలుగుదేశం పార్టీ జెండాను మోసినటువంటి వ్యక్తులే కాబట్టి, సో ఖచ్చితంగా ఆ టీడీపీ సెంటిమెంట్ తోటి, ఆ ప్రీతితోటి ఏమైనా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు ఏమైనా చూసే అవకాశం ఉందా? భద్రారెడ్డికి ఇక్కడ మల్లికార్జుగిరి స్థానం నుంచి ఎంపీగా దింపే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. బట్ వీటి క్లారిటీస్ కూడా కొంత గాంధీ భవన్ నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో అంటే మరి కొద్దిసే అంటే ఇంకా కొన్ని క్షణాలు కావచ్చు, కొన్ని గడియలే కావచ్చు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 100 మంది అభ్యర్థుల తోటి ఒక లిస్టును కూడా బయటికి ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక 8 మంది పేర్లను ఖరారు చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి, 8 నుంచి 10 మంది పేర్లను. సో దాంట్లో 4 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి కాబట్టి, 4 సిట్టింగ్ స్థానాలతో పాటు ఇంకో 4 కొత్త పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. దాంట్లో మల్లికార్జుగిరి ఉండబోతోంది అనేది ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి భద్రారెడ్డికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఇది సొంత నియోజకవర్గం కాబట్టి. మరొక వైపు మల్లారెడ్డి యూనివర్సిటీలు కానీ కాలేజెస్ కానీ అన్ని కూడా ఆ నియోజకవర్గంలో అట్ ది సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి, సో ఈ ఈ ఆర్థిక బలం కూడా తోడైతుంది కాబట్టి, సో కాంగ్రెస్ పార్టీ వైపు ఏమైనా మారే ఛాన్సెస్ ఉంటాయా? కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాలు ఏమైనా రచిస్తోందా? రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగమైన భద్రారెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో గాంధీ భవన్ నుంచి కొంతవరకు అయితే లీక్లు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే కనుక రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నాం మెదక్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు పోయి కలవడం, కొంతమంది అటు మనం చూస్తున్నాం కరీంనగర్ జిల్లాలో కూడా పెద్దపల్లికి చెందినటువంటి ఎంపీ ఇప్పటికే గూటి కాంగ్రెస్ పార్టీ గురికి చేరుతున్నటువంటి క్రమం. అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు సైతం ఇటు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినటువంటి క్రమం. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. సో మల్లారెడ్డి లాంటి ఒక ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని అంటే హైదరాబాద్ లో నిజానికి కాంగ్రెస్ పార్టీకి పెద్దగా స్కోప్ లేదు, ఒక బలం లేదు. తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచినా గానీ హైదరాబాద్ మాత్రం నిజానికి కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం, అవసరం కూడా. సో మల్లారెడ్డి లాంటి ఒక ఆర్థిక బలమైనటువంటి వ్యక్తి, అట్ ది సేమ్ టైం మల్లికార్జుగిరి నియోజకవర్గమే కానీ ఇటు మేడ్చల్లే కానీ అటు అంటే ఓవరాల్ గా ఈ సెగ్మెంట్ హైదరాబాద్ సెగ్మెంట్ చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఎంట్రీకి మల్లారెడ్డి ఆర్థిక బలం, అట్ ది సేమ్ టైం మల్లారెడ్డికి ఉన్నటువంటి ఆ చరిష్మా కానీ కాలేజ్ స్టూడెంట్స్ మనం చూసాం చాలా సందర్భాల్లో బిఫోర్ ఎన్నికల్లో కూడా మల్లారెడ్డి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో ఆ విద్యార్థి బలగాన్ని కూడా ఓటు బ్యాంక్ గా మారినటువంటి చరిత్ర మనం చూసాం. సో ఆ స్టాఫ్ ను కూడా ఎన్నికల ప్రచారంలో పంపించినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. సో ఏదేమైనా కానీ, సో నెగిటివ్ కోణం పక్కన పెడితే కనుక కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో ఒక బలం కావాలి. ఆ బలం మల్లారెడ్డి నుంచి ఏమైనా మొదలవుతుందా? మల్లికార్జుగిరి స్థానం భద్రారెడ్డికి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? భద్రారెడ్డి వైపు కాంగ్రెస్ పార్టీ చూస్తోందా? సో రేవంత్ రెడ్డి వ్యూహం కాంగ్రెస్ పార్టీ నుంచి భద్రారెడ్డిని తీసుకొచ్చే అవకాశాలున్నాయి? ఒకవేళ అదే జరిగితే కనుక పూర్తి కుటుంబ సభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారా? హైదరాబాద్ లో ఒక భారీ బలం కావాలంటే కనుక మల్లికార్జుగిరి నుంచే కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకేయబోతోందా? సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కొన్ని క్లారిటీస్ మాత్రం రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ రేవంత్ రెడ్డి వ్యూహం మాత్రం ఇట్లా ఉంది, అధిష్టానం ఆలోచిస్తోంది అన్నది మాత్రం కొన్ని గాంధీ భవన్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి కొన్ని కొన్ని క్లారిటీస్ మాత్రం కనిపిస్తున్నాయి. వరలక్ష్మి,
రైట్ రైట్ శ్రీకాంత్, అదే కాకుండా నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు మల్కజ్ గిరి ఎంపీ సీటుపైనే చర్చ జరుగుతుంది. అదే కాకుండా రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి వస్తే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్కజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ ను దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి వ్యూహం పన్నుతున్నట్లు అనుకోవచ్చు అంటారా? అంటే ఇది రేవంత్ రెడ్డి వర్షన్ ఒకసారి మనం చూస్తే, మీరు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సవాల్కు రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవుతారా అంటే, రేవంత్ రెడ్డి వర్షన్ ఒకవేళ చూసుకుంటే కనుక మీ తండ్రిని ఓడించిన కామారెడ్డిలో నువ్వు నాకెట్లా పోటీ అని కూడా ఒక మాట అనొచ్చు బహుశా. లేదంటే తన కార్యకర్తలను పెట్టి గెలిపిస్తాం మల్కాజ్ గిరిని అని కూడా చెప్పొచ్చు రేవంత్ రెడ్డి వర్షన్ చూసుకుంటే కనుక. ఇప్పటికే మనం చూసాము కొంతమంది బలమూరి లాంటి వ్యక్తులు అవసరమైతే నేను దిగుతాను, నీకు మీ స్థాయికి మా ముఖ్యమంత్రి దాకా అవసరం లేదు, అలాంటి కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు కట్టర కాంగ్రెస్ కార్యకర్తలు సరిపోతుంది పోటీ చేయడానికి అంటూ కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మోరోవర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో మళ్ళీ ఆ స్థానానికి రాజీనామా చేసి కేటీఆర్ సవాల్ని రేవంత్ రెడ్డి అంత సీరియస్ గా తీసుకుంటారని మాత్రం అంటే రాజకీయ వర్గాల్లో రాజకీయ భేదభావులు కూడా భావించట్లేదు. ఒకవేళ అదే జరిగితే కనుక తండ్రిని ఓడించిన మీ తండ్రి వచ్చి పోటీ చేస్తే చెప్పు, అప్పుడు ఏమైనా దిగుతా ఆలోచిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి తండ్రి స్థాయిలో ఊహించుకుంటారు. కానీ కేటీఆర్ ను ఎప్పుడు కూడా మనం చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూస్ లో మీడియా ఇంటర్వ్యూస్ లో కూడా మనం చూసాం. సో కేటీఆర్ ను ఎక్కడ పెద్దగా ఆయన అంటే సీరియస్ తీసుకునే లేదు, కేసీఆర్ ను మాత్రమే సీరియస్ తీసుకున్నారు. ఒకవేళ అదే జరిగితే కనుక కేసీఆర్ సవాల్ కి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవుతారేమో తప్ప కేటీఆర్ సవాల్ కు రెస్పాండ్ అవుతారా అన్నది మాత్రం కొంత క్వశ్చన్ మార్క్ మాత్రం కనిపిస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా క్లారిటీస్ ఇస్తూనే ఉన్నారు. రైట్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.